ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో క్రూర మృగము అని ఉంది. అలాగే 11వ వచనంలో క్రూర మృగము అని ఉంది. మరి 16వ అధ్యాయంలో చెప్పబడిన క్రూర మృగం ఏంటి? ప్రియులారా, ప్రకటన గ్రంథంలో అడిగే ప్రతి ప్రశ్నకు చాలా వివరణాత్మకమైన జవాబును ఇవ్వవలసి ఉంటుంది. గమనించండి, ఎందుకంటే ఒక మాటలో తేల్చి చెప్పే జవాబులు కావువి. దేవుని పిల్లలారా, బైబిల్లో చాలా సందర్భాలను వాళ్ళకి చెబుతున్నప్పుడు బైబిల్ పైన అవగాహన కలిగి వాళ్ళు ఉంటేనే చెప్పే జవాబు వాళ్ళకి సునాయాసంగా అర్థమవుతుంది. కనుక ఏమాత్రం బైబిల్ పైన పట్టు లేకుండా, లేదంటే కనీస జ్ఞానం బైబిల్ పైన, కనీస అవగాహన లేకుండా ఒకవేళ ప్రశ్న అడిగితే దాన్ని అర్థం చేసుకోవటం కొంతమందికి కష్టం కావచ్చు. కనుక ప్రాథమికంగా ఉన్న సూత్రం ఏంటంటే, బైబిల్లో కొంతైనా మీకు జ్ఞానం తెలిసి ఉన్నవారై ఉంటే అప్పుడు ప్రతి ప్రశ్నకు చెప్పబడిన జవాబుకు మీకు మీరుగా కొంతవరకు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించి క్రూర మృగం అని ఉంది. ఏమండి 13వ అధ్యాయం చూడండి ఒకసారి, బైబిల్లో రాయబడిన ఏ సందర్భంలో రాయబడింది ఆ మాట అనేది కూడా మనం ఒకసారి చూడాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం, మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చటి చూచి తిని. ఈ 10 కొమ్ములు 7 తలలు, దీనికి సంబంధించి ఇప్పటికే నేను 2017 జనవరి సెమినార్లో ఈ క్రూర మృగానికి సంబంధించిన వివరణ ఇచ్చాను. ఏంటి ఈ 10 కొమ్ములు అంటే ఏంటి అనేది. కాబట్టి ఒక క్రూర మృగం చెబుతున్నాడు. ఒక క్రూర మృగం రూపకాలంకారంగా 10 కొమ్ములు 7 తలలు దానికి ఉన్నాయి అని చెబుతున్నాడు. అది 1వ వచనంలో. ఇక అదే సందర్భం 11వ వచనంలో కూడా రాయబడింది, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం అంటున్నాడు. చూడండి, ఒక క్రూర మృగాన్ని గురించి చెబుతూ మరి ఒక క్రూర మృగం అని మరి గ్రంథకర్త వివరిస్తున్నాడు అంటే ఇది మొదటి క్రూర మృగం కాదు అని తెలుసుకోవాలి. మరి ఒక అనే పదం రాయబడింది. ఒకవేళ ఆ క్రూర మృగమే ఇదైతే భూమి నుంచి క్రూర మృగము పైకి వచ్చిన చూచి తిని అని వ్రాసుండేవాడు. మరి ఒక అన్నాడు అంటే మరొక క్రూర మృగం ఉందని మనం అర్థం చేసుకోగలం సులువుగా. కనుక 11వ వచనంలో 2వ క్రూర మృగంగా మనకు కనబడుతుంది. ఇక అదే అధ్యాయం 16వ వచనంలోకి వెళితే ఏమనుంది? కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నొసటి అందు ముద్ర వేయించుకును నట్లు ఆ ముద్ర అనగా ఆరు మృగము యొక్క పేరేనును దాని పేరిటి సంఖ్యను గలవాడు తప్ప అంటున్నాడు. అంటే ఇక్కడ కూడా ఒక క్రూర మృగం కోసం చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏమండి, ఎందుకంటే ఈ క్రూర మృగం అనే పదం విన్న వెంటనే అన్ని మృగాలు క్రూర మృగాలు ఒకటే అన్నట్టుగా అనుకోకుండా తేడా మరి ఒక అని చెప్పటంలోని 11వ వచనంలోని చూడగలిగితే, భూమిలో నుంచి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చేట చూచితిని గుర్రపిల్ల కొమ్ములు వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పము వల్లే మాటలాడుచు అంటున్నాడు. చూడు, ఘట సర్పము వల్లే, ఘట సర్పం అంటే ఆది ఘట సర్పము అని రాయబడింది. అనగా ప్రారంభ దయ్యపు శక్తి, మొట్టమొదటి దేవునితో విభేదించి దేవునికి శత్రువుగా మారిన అపవాది శక్తి, అది ఘట సర్పం అంటాడు. అది ఆ మొదటి క్రూర మృగముకు ఉన్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది అన్నాడు. చూడండి, మొదటి క్రూర మృగం అంటున్నాడు, అనగా ఇది 2వ క్రూర మృగం అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది ఆ మొదటి క్రూర మృగమునకు భూమిలో దాన్ని నివసించే వారందరూ నమస్కారం చేయనట్లు అన్నాడు. మొదటిది 2వది చెబుతున్నాడు. దేవుని పిల్లలారా, ఈ మాటలు నేను ఎందుకు చదివానంటే క్రూర మృగము అనేసరికి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఎందుకంటే దయ్యపు శక్తి మొదలుకొని భూమి మీద అధికారాలు రాజ్యాలు ఏలిన వాళ్ళు, అది చరిత్రలో గతం అలాగే ప్రస్తుతం వీటన్నిటినీ గూర్చి మాట్లాడాలి. ఎందుకంటే చాలా వివరణ ఇవ్వాలి. దానికి మీరు ప్రత్యక్షంగా కూర్చుంటేనే కానీ ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించి పరిపూర్ణంగా మీరు వాటిని గ్రహించడం కష్టమవుతుంది. దేవుని పిల్లలారా, ఈ క్రూర మృగాన్ని గూర్చి మొదటి క్రూర మృగం 2వ క్రూర మృగం, అసలు మొదటిదేంటి 2వదేంటి, ఇవన్నిటికీ వివరణ ఉంది బైబిల్లో. ఆ వివరణ మనం తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది, కానీ దాన్ని చాలా వరకు నేను కుదించి మరి క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, దయ్యం అనేసరికి దేవునికి వ్యతిరేకమైనది.
ఇక దెయ్యం కూడా తన సామ్రాజ్యాన్ని దేవునికి వ్యతిరేకంగానే ప్రారంభించింది. దేవుడు తన యొక్క అధికారులను, తన యొక్క సైన్యాన్ని ఏ విధంగా ఆయన పెట్టుకున్నాడు, అపవాది కూడా అదే విధానాన్ని అవలంబించి మరి దేవుని చూసి అటువంటి స్థాయిలో తన సైన్యంలో కూడా తాను నిలబడాలని ఒక ఆలోచన దానికి ఉన్నట్లుగా బైబిల్లో కొన్ని సందర్భాలు చెబితే మనకు అర్థమవుతుంది. అపొస్తలైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 3:8-11 కలిసి ఉంటాయి. మరియు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చెప్పిన పరలోకములో ప్రధానులు అధికారులు అంటున్నాడు. చూడండి, అంటే దేవుని సైన్యంలో పరలోకంలో దేవుని పక్షాన నిలబడిన వారిలో ప్రధానులు ఉన్నట్లుగా, అధికారులు ఉన్నట్లుగా ఇక్కడ బైబిల్లో దేవుడు రాయించాడు. ఇక అదే పత్రికలోని 6 మనం వెళితే అక్కడ ఏమని రాయబడిన చూడండి, 10 ప్రభు యొక్క మహాశక్తిని ఆయన ఎందు బలవంతులు ఉండడి, మీరు అపవాది యొక్క తంత్రంలో ఎదురించుటకు శక్తి గలవారుగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించండి. 12 ఎలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులు అధికారులు, ఇందులో కూడా కనబడుతున్నారు చూడండి. ఏమండి, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధముగ లోకనాథులతోనూ, అంటే దేవుని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా అయితే ఉందో ఇది కూడా దేవుని సైన్యంలోని లేదా దేవుని సేవకులలోని కొంత భాగాన్ని తన వైపు తిప్పుకున్నప్పుడు అదే విధానాన్ని అవలంబించింది. చూడండి, మన యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది యూనివర్సిటీలు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. సేమ్ అదే డైరెక్టర్లు, అదే జాయింట్ డైరెక్టర్లు, అదే ట్రైజోనల్ డెప్యూటీ డైరెక్టర్లు, ఈ పోస్టులు అంటే ఒక యూనివర్సిటీ అంటే ఏంటో మరి వాళ్ళు చూసి దాని విధానంలో వాళ్ళు అవలంబించడానికి ఎలాగైతే వాళ్ళు చూస్తున్నారో, అపవాది కూడా దేవుని నుంచి వేరుపడిన తర్వాత అది కూడా దేవుని లాంటి అడ్మినిస్ట్రేటివ్ బాడీని అది తయారు చేసుకుంది. అంటే ఈ 2 మనకు కనబడేది ఏంటంటే ఇటువంటి భావన దానిలో ఉన్నది అన్నట్టుగా తెలుస్తుంది. అంటే దేవుడు ఆ తర్వాత ఆయన ముఖ్యుడు, ప్రథముడు అన్న అన్నిటికంటే 1 తండ్రి ఆయన పేరు. ఇక బైబిల్లో మనం చూడగలిగితే తండ్రి తర్వాత స్థానంలో ఉన్నది కుమారుడైన దేవుడు, ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత 3 ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ 3 వేరువేరుగా ఉండటం అనేది కనబడుతుంటుంది. సో ఇదే విధానాన్ని అపవాది కూడా తన మరి పాలనాధికారంలో అటువంటి మరి పోర్ట్ఫోలియోస్ అంటారు దాన్ని, అటువంటి అధికారులను, అధికారం కలిగిన వాళ్ళని, తండ్రి ఎలాగైతే తన కుమారుడిని పక్కన పెట్టుకున్నాడో, కుమారుడు తర్వాత ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడికి అధికారం ఇచ్చాడో, ఈ 3 వాళ్ళకున్న డ్యూటీస్ ఏంటో బైబిల్ ఎలాగైతే వ్రాయబడ్డాయో అది కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలాగా అది తండ్రిలా ఫీల్ అయిపోయింది. మొదట ఎలా తండ్రి ఎలాగైతే ప్రథమ స్థానంలో ఉన్నాడో, విడిపోయిన అపవాది నేను తండ్రి స్థానం, నా తర్వాత కుమారుడి స్థానం మరొకలది, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని స్థానం మరొకలికి అన్నట్టుగా అది బైబిల్లో ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. అందుకు బైబిల్లో ఒక మాట చూద్దాం, యేసుక్రీస్తుని వారిని గురించి ఏం రాయబడింది. ఫిలిప్పి పత్రిక 2 చూడండి. ఫిలిప్పి పత్రిక 2:9 చదువమ్మా. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలను యేసునామమున వంగాలి అంటున్నాడు దేవుడే. అంటే దేవుడే యేసుకు అధికారాన్ని కట్టబెడుతున్నట్లుగా మనకు కనబడుతుంది ఇక్కడ. తండ్రి అయిన దేవుడే కుమారుడికి తన తదనంతరం, అంటే తదనంతరం అంటే తను ఉంటుండగానే తరువాత స్థాయిలో తరువాత స్థానాన్ని ఆయనకిస్తున్నట్లుగా ప్రతి నాలుక ఆయన్ని గణపరచాలి, ఒప్పుకోవాలి అని దేవుడు క్రీస్తుని హెచ్చించినట్లుగా మరి ఈ 9-11 వరకు మనం చూడగలం ఆ మాటలు చదివితే. ఇదే విధానాన్ని అపవాది ఎలాగ అవలంబించిందో ప్రకటన గ్రంథం 13:12 చూడండి. ప్రతివాని నాలుక యేసుకు ఎలాగైతే కీర్తించాలో, స్తుతించాలో, అపవాది కూడా దాని తరువాత స్థానంలో మరొకరిని పెట్టింది. అది ప్రకటన గ్రంథం 13:12 చూడండి. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న, ఈ 2 ఏం చేస్తుంటే మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ, అధికారపు చేష్టలు అంటే నాకు కూడా అధికారం ఉంది అన్నట్లుగా దాని ఎదుట చేయుచున్నది, దాని ఎదుట చేస్తుంది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు, బాగుపడి ఉన్న ఆ మొదటి మృగానికి, భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. చూసారా,
ఏం చేస్తారు? నమస్కరించాలి, నమస్కారం చేయాలి. ఎలాగైతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని అందరూ నమస్కరించాలి, ఒప్పుకోవాలి అని ఎలా అయితే అంటున్నాడో, ఇది కూడా ఏం చేస్తుందట? ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించేవారు నమస్కారము చేయనట్లు బలవంతము చేయుచున్నది. అంటే ఆ క్రూర మృగానికి కుమారుని స్థానాన్ని దేవుడు ఎలాగైతే కుమారుడికి స్థానాన్ని ఇచ్చాడో అందరి నాలుక ఒప్పుకోవాలి, కీర్తించాలంటున్నాడో, ఇది కూడా అలాగే చెబుతుంది. చూడండి, ఇక మూడోది చూడండి, మూడోది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు విషయంలో ఒక మాట చూద్దాం. 2 పేతురు పత్రిక 1:20-21 ఆయనకున్న స్థానం ఏంటి, ప్రత్యేకత ఏంటి తండ్రి సంకల్పంలో? 2 పేతురు పత్రిక 1:20-21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము ఇది పుట్టదు గాని మొదట గ్రహించుకున్న వలన ఏలియనగా ప్రవచనం ఎప్పుడు అంటే ప్రవచించటం అనేది మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, మనుషుల వల్ల కలగట్లేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ ఇవ్వాలి. ప్రవచనం రావాలి అంటే మనుషులు పరిశుద్ధాత్మల్ని ప్రేరేపించబడాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుని విషయంలో దేవుడు చెబుతున్న మాట. అవునా? కనుక దీనికి సంబంధించి ప్రవచనాలు చేయాలన్నా ఈ శక్తులు, ఆత్మ సంబంధించిన శక్తులన్నీ కూడా పరిశుద్ధాత్మకే ఉన్నట్లుగా ఈ ముగ్గురు గురించిన పనులు ఒక సందర్భంలో బైబిల్లో రాయబడింది. అది 1 కొరింథీ పత్రిక 12 చూడండి. 3-4 వచనాలు చూడండి. 1 కొరింథీ పత్రిక 12:4 నుంచి చూడండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అంటుంది. వరాలకు సంబంధించి వాటి తాలూకు టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆత్మ చేతిలో ఉంటాయి. ఇక పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ వాటి అన్నింటినీ జరిగించేది ప్రభువు ఒక్కడే, అవన్నీ ప్రభువు చేతిలో ఉంటాయి. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నింటినీ జరిగించే దేవుడు ఒకడే. అంటే ముగ్గురు ఒక్కడుగా కనబడుతున్నారు. తండ్రి ఆయన పనుల్లో ఆయన ఒక్కడు, పరిచర్యల్లో కుమారుడు ఆయన ఒక్కడు, అలాగే నానా విధములైన కృపావరాలు వాటిని జరిగించడంలో ఆత్మ ఒక్కడు. ఈ ముగ్గురు వేరువేరుగా ఉన్న ఈ దైవత్వం అనేది మనకు కనబడుతుంటుంది. అపవాది కూడా ఘటసర్పం తండ్రి స్థానంలో ఫీల్ అయిపోయింది, తర్వాత కుమారుడి స్థానాన్ని ఒక క్రూర మృగానికి ఇచ్చింది, ఇక పరిశుద్ధాత్మ దేవుడి స్థానం కదండి ఇప్పుడు, మరి దాన్ని ఎవరికి ఇచ్చేసింది? దాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ ఉన్నాడు కనుక నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు లాంటి ఒక అధికారి నాకు కావాలి అని అది ఎవరిని పెట్టిందో చూడండి. ప్రకటన గ్రంథం 16:13 మరియు ఆ ఘటసర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు అన్నాడు. చూడండి, వీటి నుంచి వచ్చిన ఏంటంటే పవిత్రాత్మలంటే పరిశుద్ధాత్మ వలన వచ్చేది, అపవిత్రాత్మలు వస్తున్నాయంట. అపవిత్రాత్మలు వచ్చి ఏం చేస్తున్నాయంటే, అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని అంటున్నాడు. చూడండి, అంటే ఎవరెవరి నోట్ల నుంచి వచ్చాయట? ఘటసర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. కనబడరా ముగ్గురు మీకు ఇక్కడ 16:13 చదువుతున్నారా? అంటే ఘటసర్పము మొదటి కనబడుతుంది మనకి. ఘటసర్పం అంటే ఏంటి? ఏదేని తోటలో అవ్వ దగ్గర ప్రవేశించిందే ఘటసర్పం అన్నారు దానిని. ప్రారంభ దయ్యపు శక్తిది, అది ఘటసర్పంగా పోల్చాడు. ఆ తర్వాత క్రూర మృగము, దాని అందరికీ నమస్కరించాలి, అంటే యేసుప్రభు స్థానంలో ఉన్నదన్నమాట ఇది, దీని బాడీలో, దీని తాలూకా అధికారంలో. తండ్రి తర్వాత కుమారుడి స్థానం ఎలాగైతే ఉందో ఈ ఘటసర్పం తర్వాత స్థానం ఎవరిది? క్రూర మృగము నోట నుండి అంటున్నాడు. చూడండి, ఇక మూడో స్థానం ఎవరు? అబద్ధ ప్రవక్త, ప్రవచనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే ప్రతి వ్యక్తి నోట, ప్రవక్తల నోట ఎలాగైతే ప్రవచింపజేశాడో అలాగే అబద్ధ ప్రవక్త అనేవాడు ఒకడు ఉన్నాడు దీని దగ్గర, వాడు మూడో స్థానంలో ఉన్నాడు అన్నమాట అపవాది దగ్గర. కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెళ్ళగా చూచితిని అవి సూచనలు చేయనట్టు దెయ్యమాత్మలే. మొత్తానికి మూడు నోట వెంబడి వచ్చినవి దెయ్యపు ఆత్మలు, అంటే మూడుగా కనబడుతుంది. చూడండి, మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలాగైతే పరలోకంలో వారి స్థానాలు కలిగి ఉన్నారో దయ్యం కూడా తన యొక్క అడ్మినిస్ట్రేషన్లో తానేమో దేవుడిగా లేదంటే తండ్రి స్థానాన్ని తీసుకుంది ఘటసర్పంగా, తర్వాత క్రూర మృగానికి స్థానం ఇచ్చింది, దాని తర్వాత అబద్ధ ప్రవక్త కదా పరిశుద్ధాత్మ దేవుడి స్థానం ఉన్నట్టుగా అబద్ధ ప్రవక్తకు స్థానాన్ని ఇచ్చింది. ముగ్గురు కనబడుతున్నారు చూడండి. ఈ ముగ్గురు మరలా ప్రకటన గ్రంథం 16:20 మనకు కనబడతారు. చూడండి, ప్రకటన గ్రంథం 20:10
20వ అధ్యాయం 10వ వచనం వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండం అపవాది వీళ్ళందరికీ మూలం ఎవరు? ఘట సర్పం అన్నా అపవాది అన్నా ఇది మెయిన్ విలన్. ప్రారంభ దయ్యపు శక్తిదే అపవాది అంటుంది, ఘట సర్పము అంటుంది. ఏమండి ఆ అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడను. చివరికి ఇది పోయింది అక్కడికి. అచ్చట ఆ క్రూర మృగమును, ఇది వెళ్లేసరికి అక్కడ ఎవరున్నారట? అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. చూసారా? అంటే ముగ్గురు మరలా కనబడుతుంది. చూడండి 16 అధ్యాయంలో చెప్పబడిన విధానమే. అక్కడ ఘట సర్పం అన్నాడు అవునా? 16 అధ్యాయంలో ఏమన్నాడు? ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అన్నాడు. ఇక్కడ 20వ అధ్యాయంకి వచ్చేసరికి అపవాది అంటున్నాడు. అక్కడ ఇంకెవరున్నారట? అపవాది అగ్నిగంధకములు గుండములో పడవేయబడును. అచ్చట ఆ పడవేయబడిన అగ్ని గుండములో క్రూర మృగము, అబద్ధ ప్రవక్త కూడా ఉన్నారు అంటున్నాడు. చూడండి, అంటే దేవుడిలో ఉన్న అదే త్రిత్వాన్ని ఇది కూడా ఫాలో అయ్యింది. ఎందుకంటే ఇందాక మనం చదివినట్లు FC పత్రిక 3వ అధ్యాయంలో దేవుళ్ళు ఎలాగైతే ప్రధానులు అధికారులు ఉన్నారో, అపవాది దాని తరక సైన్యంలో కూడా ప్రధానులు అధికారులు పెట్టింది. అది అంటే చూసి కాపీ యాజ్ ఇట్ ఈస్గా అది తీసుకోవటం, అధికారులను ఏర్పరచుకోవటం. అంటే తాను కూడా ఒక దేవుడిలా ఫీల్ అయిపోయి నేను కూడా అంత గొప్ప అధికారంగా అధికారిగా ఉండాలి అన్న ఒక దుష్ట ఆలోచన దానిలో ఉంది. కనుక 13వ అధ్యాయం 1వ వచనంలో క్రూరమృగం ఉంది, 11వ అధ్యాయంలోని క్రూరమృగం, 11వ వచనంలో క్రూరమృగం ఉంది. మరి 16వ అధ్యాయంలో చెప్పబడిన క్రూరమృగం ఏంటి? అది అబద్ధ ప్రవక్తగా ఉన్న దయ్యపు స్థానంలోని 3వ స్థానం దాంది. అంటే దయ్యంలో కూడా, దయ్యపు విభాగంలో కూడా 3 మెయిన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పరలోకంలో ఎలాగైతే తండ్రి డిపార్ట్మెంటు, కుమారు డిపార్ట్మెంటు, పరిశుద్ధాత్మ డిపార్ట్మెంటు 3 బాధ్యతలతో ఉన్నారో, ఇది కూడా నేను తండ్రి స్థానం, ఆ తర్వాత క్రూరమృగం నీది యేసు ప్రభు స్థానం, ఆ తర్వాత అబద్ధ ప్రవక్త నీది పరిశుద్ధాత్మ స్థానం అని ఏర్పాటు చేసుకుంది. కనుక నాన్న ఈ మొత్తానికి 3 క్రూరమృగాలే. అంటే మనుష్యులకు హాని చేసే రూపకాలంకారంగా క్రూరమృగము అన్నాడంటే అది మనుష్యులకు హాని చేసేది అని అర్థం. ఓకేనానా? కనుక క్లుప్తంగా చెప్పాను కానీ దీని వివరణ చాలా పెద్దగా ఉంటుంది.